ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో నిర్విరామంగా కొనసాగుతోంది ఈ సంకల్ప ప్రజలు ఇసుక వేస్తే హాజరై జననేత జగన్ జేజేలు పలుకుతున్నారు అధికార బలంతో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి అరాచకాలను ప్రజలకు వివరిస్తూ మరికొద్ది రోజుల్లో రాజకీయ అవినీతిని అరికట్టేందుకు వైసీపీ కంకణం కట్టుకుందని జగన్ స్పష్టం చేస్తున్నారు వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క పేదవాడి ముఖ్యంలో చిరునవ్వు తీసుకువస్తానని జగన్ భరోసా ఇస్తున్నారు పాదయాత్రలో అడుగడుగునా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న పరిపాలనపై ప్రజలు పెద్ద ఎత్తున జగన్ కు ఫిర్యాదులు అందిస్తున్నారు రైతులు మహిళలు అంగన్వాడీ టీచర్స్ వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ టీడీపీ పరిపాలనలో సమస్యలు ఎదురయ్యాయని జగన్ కు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు ఇదే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకునేందుకు ఏపీసీపీఎస్ నేతలు వచ్చారు పాదయాత్రలో వారిని గమనించిన జగన్ తన సిబ్బంది సహకారంతో ఏపీసీపీఎస్ నేతలను తన దగ్గరకు పిలిపించుకుని వారి ఫిర్యాదును ఏంటో అడిగి తెలుసుకున్నారు వారి ఫిర్యాదును ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా ఏపీసీపీఎస్ నేతలు తమ ఫిర్యాదును వివరిస్తూ తమకు సిపిఎస్ విధానం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఈ విధానాన్ని రద్దు చేయాలని జగన్ ను కోరారు ఇక వెంటనే స్పందించిన వైఎస్ జగన్ వైసీపీ అధికారులకి రాగానే సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు దీంతో ఏపీసీపీఎస్ నేతలందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులమంతా కలిసికట్టుగా పనిచేస్తామని హామీ ఇచ్చారు సో ఏపీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ జగన్కు మద్దతు ఇవ్వటం ఖాయం హాయ్ వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్